హలో అండి వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఇవాళ మనం సిబిఐకి వివిధ రాష్ట్రాలకి మధ్య ఉన్నటువంటి వివాదం గురించి తెలుసుకుందాం ఇది ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అంటే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఇదిగో మా పర్మిషన్ లేకపోయినా కూడా సిబిఐ వచ్చి మా రాష్ట్రంలో కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేయటం ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయటం ఇలాంటివన్నీ చేస్తోంది అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం మీద సుప్రీంకోర్టులో ఒక దావా వేయటం జరిగింది ఆ నేపథ్యంలో సిబిఐ అంటే ఏంటి సిబిఐ ఏ ఏ కేసుల్ని హ్యాండిల్ చేస్తుంది సిబిఐ యొక్క డైరెక్టర్ నియామకం అనేది ఎలా జరుగుతుంది సిబిఐ ఎదుర్కొంటున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అలాగే జనరల్ కన్సెంట్ ఏదైతే ఉంటుందో ఈ టాపిక్ గురించి మనం నేర్చుకోవాలి అలాగే దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏంటి దీనికి సంబంధించి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్లో క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అనేసి ఈ వీడియోలో చూద్దాం చూడండి సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పంతొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరంలో ఇది ఏర్పాటైంది కానీ ఇది ఫార్మలైజ్ అయింది మాత్రం ఏ సంవత్సరంలో పంతొమ్మిది వందల నలభై ఆరులో అది కూడా ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద దీన్ని ఫార్మలైజ్ చేశారు అయితే ఈ సిబిఐ అన్నటువంటిది మన భారతదేశంలో వివిధ రకాల కేసులకు సంబంధించి ఇన్వెస్టిగేట్ చేసేటటువంటి ఒక పోలీస్ ఏజెన్సీ మరి ఇది మన భారతదేశంలో ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పెన్షన్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ కింద ఇది పనిచేస్తుంది అలాగే ఇంటర్పోల్ మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ ఇంటర్పోల్ మెంబర్ కంట్రీస్తో ఈ సిబిఐ అన్నటువంటిది కోఆర్డినేట్ చేసుకుంటుంది అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లేదా సీవీసీ అలాగే లోక్పాల్ ఈ రెండింటితో కూడా సిబిఐ కోఆర్డినేట్ చేసుకోవటం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి కన్విక్షన్ రేట్ అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి మనం చూస్తే రీసెంట్గా రాజ్యసభ ప్రొసీడింగ్స్లో ఏమని తెలిసింది రెండు వేల ఇరవై రెండులో ఈ కన్విక్షన్ రేట్ అన్నటువంటిది డెబ్బై నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది పర్సెంట్ అన్నట్టుగా చెప్పారు మరి కన్విక్షన్ రేట్ అంటే ఏంటి ఎన్ని నెంబర్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ అనేవి ఈ యొక్క సిబిఐకి వచ్చాయి దాంట్లో ఎన్ని కన్విక్షన్స్ అనేవి జరిగాయి దీన్ని కన్విక్షన్ రేట్ లేదా నేరారోపణ రేటు అనేసి పిలుస్తూ ఉంటాం మరి సిబిఐకి సంబంధించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూడండి పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మన దేశంలో కరప్షన్కి సంబంధించి డిఫెన్స్కి సంబంధించి ఫ్రాడ్కి సంబంధించి సోషల్ క్రైమ్స్కి సంబంధించి వీటన్నింటినీ కూడా సిబిఐ అన్నటువంటిది డీల్ చేస్తుంది అలాగే పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరంలో దీన్ని ఫార్మలైజ్ చేశారు మరి ఏ కేసెస్ని సిబిఐ టేకప్ చేస్తుంది అంటే దీన్ని సింపుల్గా నాలుగు రకాల కేసుల్ని ఈ సిబిఐ అన్నటువంటిది డీల్ చేస్తుందని మనం చెప్పచ్చు ఏ ఏ రకాల కేసులు అంటే చూడండి ఒకటి యాంటీ కరప్షన్ క్రైమ్స్ యాంటీ కరప్షన్ క్రైమ్స్ అంటాము అది కూడా పబ్లిక్ అఫీషియల్స్కి అగెనెస్ట్గా యాంటీ కరప్షన్ క్రైమ్స్కి సంబంధించి ఇది డీల్ చేస్తుంది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి మనం కాసేపట్లో మళ్ళీ దీని గురించి మాట్లాడుకోబోతున్నాం రెండవది ఎకనామిక్ క్రైమ్స్ అంటే ఏంటి ఎకనామిక్ క్రైమ్స్ కిందకి ఏమేమి వస్తాయి ఏవైనా ఫ్రాడ్స్ జరిగినా లేదంటే ఫినాన్షియల్ స్కామ్స్ అనేవి జరిగిన ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి మనకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అన్నటువంటిది ఉంటుంది అది కూడా దీనికి సంబంధించిందేనా సో అక్కడ ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి అలాగే సిబిఐకి మధ్య క్లాష్ అనేది వస్తుంది గుర్తుపెట్టుకోవాలి మూడవది చూడండి స్పెషల్ క్రైమ్స్ అంటే టెర్రరిజంకి సంబంధించి ఆర్గనైజ్డ్ క్రైమ్కి సంబంధించి వీటన్నింటినీ కూడా ఈ సిబిఐ అన్నటువంటిది డీల్ చేస్తుంది మరి ఇక్కడ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏతో క్లాష్ అనేది ఇక్కడ వస్తుంది అలాగే నాలుగవది సువోమోటో కేసెస్ అంటే తనకు తానుగా కొన్ని కేసెస్ని తీసుకొని దాన్ని కూడా సాల్వ్ చేయటం జరుగుతుంది సిబిఐ అన్నటువంటిది మరి సిబిఐ అన్నటువంటిది ఎలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తోంది అంటే పొలిటికల్ ఇంటర్ఫెరెన్స్ అంటే సిబిఐ యొక్క కార్యకలాపాల్లో పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అవ్వటం అందుకే సుప్రీంకోర్టు ఏమని చెప్పింది ఇది ఒక పంజరంలో ఉండే చిలుక అన్నట్టుగా అభివర్ణించటం జరిగింది సిబిఐని అలాగే ఫినాన్షియల్ డిపెండెన్స్ అంటే ఏంటి ఇప్పుడు సీబీఐ చేపట్టేటటువంటి చర్యలందరికీ ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా అవినీతికి పాల్పడితే దానికి సంబంధించిన కేసెస్ గురించి ఈ సిబిఐ అన్నటువంటిది డీల్ చేస్తుంది మరి ఆ డీల్ చేయడానికి కావాల్సినటువంటి ఫినాన్షియల్ అసిస్టెన్స్ మొత్తం సెంటర్ నుంచి వస్తుంది కానీ అక్కడ ఒక బయాస్ అనేది ఉంటుంది అన్నట్టుగా ఎప్పటి నుంచో ఒక వాదన అనేది ఉంది అలాగే ఇన్వెస్టిగేషన్లో డిలే అనేటటువంటిది అవుతూ ఉండటం మనం చూస్తే చాలా రకాల కేసుల్లో సిబిఐ తన యొక్క ఇన్వెస్టిగేషన్ని డిలే చేస్తూ వచ్చింది అది కూడా దీని మీద ఒక నెగిటివ్ ఫీలింగ్ రావటానికి మనం కారణంగా చెప్పచ్చు చూడండి కొంతమంది సీనియర్ అఫీషియల్స్కి సంబంధించినటువంటి ఈ ప్రొసీడింగ్స్కి సంబంధించి నైన్టీన్ నైంటీస్లో సిబిఐ చాలా డిలేన్ చేయటం జరిగింది అలాగే చూడండి క్రెడిబిలిటీ లాస్ అన్నటువంటిది అంటే చాలా కేసెస్ని ఇది సరిగ్గా డీల్ చేయలేదు పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఇందులో ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ కేసెస్ని సిబిఐ చాలా లైట్ తీసుకుంటోంది అన్నట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ బోఫోర్స్ కానివ్వండి హవాలా కానివ్వండి అలాగే భోపాల్ గ్యాస్ ట్రాజడీ కానివ్వండి సిబిఐ సరిగ్గా ఆ కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేయలేదు అన్నటువంటి ఒక ఆరోపణ అయితే ఉంది అలాగే చూడండి అకౌంటబిలిటీ అనేది లేదు ఎందుకని ఆర్టీఐ యాక్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఈ యొక్క సిబిఐని ఇంక్లూడ్ చేయలేదు సో అకౌంటబిలిటీ అనేటటువంటిది ఇక్కడ లేదు అలాగే చూడండి పర్సనల్ షార్టేజ్ అన్నటువంటిది అంటే త్వరగా కేసెస్ని పూర్తి చేయటానికి ఇన్వెస్టిగేట్ చేయడానికి కావాల్సినటువంటి పర్సన్స్ సిబిఐకి అందుబాటులో లేరు ఎందుకంటే ఆ పర్సన్స్ని ఇవ్వాల్సింది హోమ్ మినిస్ట్రీ అంతేకాదు కొన్ని కొన్నిసార్లు పోలీస్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి పర్సన్స్ని కూడా సీబీఐ రిక్రూట్ చేసుకోవటం జరుగుతుంది అలాగే స్టేట్ కన్సెంట్ అనేది లేకపోవటం వల్ల కూడా చాలా పవర్స్ అనేవి సీబీఐకి తగ్గిపోయాయి అంటే ఏంటి ఒకవేళ స్టేట్కి సంబంధించి స్టేట్లో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా అవినీతికి పాల్పడినా లేదా వాళ్ళ మీద కేసులు వచ్చినప్పుడు విచారణ చేపట్టాలి అంటే ఆ రాష్ట్రం జనరల్ కన్సెంట్ అనేది ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది జనరల్ కన్సెంట్ లేదా దీన్ని సాధారణ సమ్మతి అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది ఇవ్వాల్సి ఉంటుంది కానీ చాలా రాష్ట్రాలు ఈ జనరల్ కన్సెంట్ వెనక్కి తీసేసుకున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ కావచ్చు మిజోరాం కావచ్చు కేరళ కావచ్చు తమిళనాడు కావచ్చు ఇలా కొన్ని రాష్ట్రాలు ఈ యొక్క సాధారణ సమ్మతి లేదా జనరల్ కన్సెంట్ వెనక్కి తీసేసుకోవటం జరిగింది దాంతో ఏమవుతుంది సిబిఐ ఒకవేళ ఆ రాష్ట్రంలో కేసుల్ని టేకప్ చేసి ఇన్వెస్టిగేట్ చేయాలి అంటే తప్పకుండా ఆ రాష్ట్ర అనుమతి తీసుకునే వెళ్లాల్సి ఉంటుంది దానివల్ల కూడా డిలే అనేది జరుగుతుంది మరి ఈ నేపథ్యంలో జనరల్ కన్సెంట్ లేదా సాధారణ సమ్మతి అంటే ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలి చూడండి జనరల్ కన్సెంట్ ఈ విషయంలో స్టేట్ వర్సెస్ సిబిఐ అన్నటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ అనేది మనకి ఎప్పుడూ ఉంటుంది మరి ఈ నేపథ్యంలో చూడండి జనరల్ కన్సెంట్ అంటే ఏంటి నార్మల్గా కన్సెంట్ని రెండు రకాలుగా క్యాటగిరీస్ చేస్తాం ఒకటి స్పెసిఫిక్ కన్సెంట్ అని రెండు జనరల్ కన్సెంట్ అనేసి జనరల్ కన్సెంట్ అంటే ఏంటి ఇందాక చెప్పుకున్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే స్టేట్లో పనిచేస్తూ ఉంటారో వాళ్ళకి సంబంధించిన కేసెస్ మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి స్టేట్ ఒక జనరల్ కన్సెంట్ అనేటటువంటి దాన్ని ఇస్తుంది అంటే జనరల్ కన్సెంట్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో మళ్ళీ స్పెషల్గా స్టేట్ పర్మిషన్ తీసుకోనక్కర్లేదు డైరెక్ట్గా వాళ్ళ మీద సిబిఐ చర్యలు తీసుకోవచ్చు కానీ స్పెసిఫిక్ కన్సెంట్ అలా కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు వచ్చింది అంటే ఆ కేసుని డీల్ చేయడానికి దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయటానికి ఆ స్టేట్ యొక్క అనుమతి అనేది తప్పనిసరి అవుతుంది సిబిఐకి సో అది జనరల్ కన్సెంట్కి అలాగే స్పెసిఫిక్ కన్సెంట్కి ఉన్నటువంటి తేడా అయితే ఇక్కడ ఏమవుతుంది చూడండి జనరల్ కన్సెంట్ నార్మల్గా స్టేట్స్ ఇవ్వటం జరుగుతుంది కరప్షన్కి సంబంధించి కానివ్వండి ఇంకే కేసెస్కి సంబంధించి అయినా ఒకవేళ ఇదిగో మాకు పర్మిషన్ కావాలి అనుకున్నప్పుడు ప్రతిసారి పర్మిషన్ తీసుకోనక్కర్లేదు మీరు దీని మీద డీల్ చేసుకోవచ్చు అన్నట్టుగా జనరల్ కన్సెంట్ ఇవ్వటం జరుగుతుంది కానీ ఇప్పుడు దాదాపు ఎనిమిది రాష్ట్రాల వరకు ఈ జనరల్ కన్సెంట్ వెనక్కి తీసుకోవటం జరిగింది మరి ఈ నేపథ్యంలో సిబిఐ కనుక ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేయాలంటే ప్రతిసారి ప్రతి కేసుకి పర్మిషన్ తీసుకుంటూ రావాలి సో ఇది ఒక అడ్డంకి అయితే ఇక్కడ గమనించాల్సింది చూడండి సిబిఐ ఇన్వెస్టిగేషన్స్ అన్నటువంటివి యూనియన్ టెరిటరీస్కి మాత్రమే పరిమితం నార్మల్గా ఎందుకని అంటే సిబిఐ అన్నటువంటిది మనకి రాజ్యాంగంలో ఉన్నటువంటి సెవెంత్ షెడ్యూల్ ఏదైతే ఉందో ఇందులో మనకి మూడు లిస్టులు ఉన్నాయి యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ కంకరెంట్ లిస్ట్ అని అందులో యూనియన్ లిస్ట్లో భాగంగా ఉంది కాబట్టి యూనియన్ టెరిటరీస్కి సంబంధించి ఎలాంటి పర్మిషన్ తీసుకోక్కర్లేదు డైరెక్ట్గా అక్కడ ఇన్వెస్టిగేషన్ అనేది చేసుకోవచ్చు కానీ రాష్ట్రాలకు వచ్చేసరికి తప్పనిసరిగా పర్మిషన్ అనేది తీసుకోవాలి దానికోసమే ఈ జనరల్ కన్సెంట్ అన్నటువంటిది అది కూడా చూడండి సెక్షన్ సిక్స్ గుర్తుపెట్టుకోవాలి సెక్షన్ సిక్స్ ఆఫ్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ దీని ప్రకారం స్టేట్స్లో ఇన్వెస్టిగేట్ చేయాలి అనుకుంటే సిబిఐకి ఆ స్టేట్ యొక్క కన్సెంట్ అనేది తప్పనిసరి అలాగే ఇప్పుడు చూడండి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద సుప్రీంకోర్టులో దావా వేయటం జరిగింది అలా యూనియన్కి స్టేట్స్కి మధ్య గొడవలు వచ్చినా లేదు అంటే రెండు రకాల స్టేట్స్కి సంబంధించిన గొడవలు వచ్చినా దానికి సంబంధించి మన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది ఆర్టికల్ వన్ థర్టీ వన్ అన్నటువంటిది ఇది గుర్తుపెట్టుకోవాలి మరి దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏంటి అనేసి చూస్తే ఇక్కడ రెండు రకాల జడ్జిమెంట్స్ ని గుర్తుపెట్టుకోవాలి ఒకటి అడ్వాన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అన్నటువంటిది ఇది పంతొమ్మిది వందల డెబ్బైలో ఈ కేసు అనేది వచ్చింది ఇందులో ఏం చెప్పింది అంటే స్టేట్ అన్నటువంటి వర్డ్ ఏదైతే ఉందో దీనికి ఒక పర్ఫెక్ట్ డెఫినేషన్ అనేటటువంటిది ఇవ్వటం జరిగింది అలాగే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో ఒక కేసు అనేది నమోదైంది దాన్ని సుప్రీంకోర్టు అన్నటువంటిది సిజిఐ యొక్క కన్సిడరేషన్ కోసం పక్కన పెట్టింది ఏంటి అది అంటే ఇప్పుడు వివిధ రకాల రాష్ట్రాలు తమ యొక్క జనరల్ కన్సెంట్ని వెనక్కి తీసుకుంటూ ఉన్నాయి కదా ఆ నేపథ్యంలో ఈ కేసు అనమాట చూడండి జనరల్ కన్సెంట్ని ఇప్పుడు వెనక్కి తీసుకుంటూ ఉన్నాయి దానికి సంబంధించి ఇదిగో సిబిఐ అఫిడవిట్ అనేటటువంటిది దాఖలు చేయటం జరిగింది దానికి సంబంధించిన కేసు ఇది ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి అలాగే దీనికి సంబంధించి రెండు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అనేవి ఇస్తూ ఉన్నానండి ఇవి రెండు అలాగే ఒక మెయిన్స్ క్వశ్చన్ దీనిని మీరు ప్రాక్టీస్ చేయండి మరి ఇవాళ మనం చదువుకున్నది ఏంటి ఇప్పుడు సీబీఐ అన్నటువంటిది ఎందుకు న్యూస్లో ఉంది సిబిఐ అంటే ఏంటి సిబిఐ ఎన్ని రకాల కేసెస్ని డీల్ చేస్తుంది సిబిఐ డైరెక్టర్ యొక్క నియామకం అనేది ఎలా జరుగుతుంది సిబిఐ ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి జనరల్ కన్సెంట్ అంటే ఏంటి దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏంటి అలాగే రెండు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఒక మెయిన్స్ క్వశ్చన్ గురించి ఇవాళ మనం ఈ వీడియోలో చూసాం ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్